తెలంగాణలో టిఆర్ఎస్ బీజేపీలు హుజూరాబాద్ గడ్డ పైన బల ప్రదర్శనకు దిగుతుంటే కాంగ్రెస్ చూస్తుంటే హుజూరాబాద్ పోటీని సీరియస్గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు తాను రెండు వేల ఇరవై మూడుపైని దృష్టి పెట్టి హుజురాబాద్ కన్నా కూడా తెలంగాణ రాజకీయాన్ని ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది ఇందుకు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు తొమ్మిదిన సభ సభ పెట్టింది ఆ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీల నిర్బంధానికి ఇంద్రవెల్లి యొక్క ప్రతీక సో ఇంద్రవెల్లి సభ ద్వారా మేము గిరిజన ఆదివాసీ దండోరాను ప్రకటిస్తాం అని కాంగ్రెస్ పార్టీ నా అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు లక్ష మందితో ఈ సభ పెడతాం లక్ష మంది కన్నా ఒక్కరు తగ్గినా కేసీఆర్కు గులాంగిరీ చేస్తామంటూ కూడా ఒక పొలిటికల్ టెంపరేచర్ను మాత్రం పెంచే ప్రయత్నం చేస్తున్నారు సో అందువల్ల ఎందుకు మరి ఈ ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అని కనుక చూస్తే ఒకటి ఏ రాజకీయ పార్టీ అయినా నిరంతర కార్యాచరణ ద్వారా మాత్రమే ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ అధ్యక్షు నియామకం జరిగే సంధికాలంలో పొలిటికల్ కార్యాచరణ బాగా బలహీనపడింది ఈ దశలోనే బీజేపీ ముందుకు వచ్చింది దూకుడు పెంచింది దుబాక్లో గెలిచింది జీహెచ్ఎంసీలో గెలిచింది రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం అన్న భావన కల్ప కల్పించగలిగింది కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక పొలిటికల్ యాక్టివిటీ మొదలు పె పెంచడం మొదలైంది సో అంతకుముందు ఏమీ జరగలేదు నేను అంటలేదు అందువల్ల పెట్రోల్ ధరలకు కానీ పెగసెస్ కానీ ఇలాంటి అనేక అంశాలపైన కార్యాచరణ మొదలు పెట్టడంతో పాటు ఇంద్రవెల్లిలో భారీ జన సమీకరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని బలంగా చాటుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది సో అందువల్ల ఈ పొలిటికల్ యాక్టివిటీని పెంచడం ద్వారా పొలిటికల్ టెంపరేచర్ని పెంచడం ద్వారా కాంగ్రెస్ అనేది పొలిటికల్ పల్స్ డొమైన్లో ఉండాలి అనేది ఒక ఎత్తుగడగా కనబడుతోంది ఇక రెండవ ఎత్తుగడ ఏంటంటే ఆదివాసీ ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా గిరిజన ప్రాంతాలు ఎంచుకోవడం ద్వారా రాజకీయంగా టీఆర్ఎస్కి ఒక సవాల్ విసిరడం మీరు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఆదివాసీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో అంతటా కూడా అత్యధిక చోట్ల టీఆర్ఎస్ ఓడిపోయింది మీరు భద్రాచలం పినపాక అక్షరాపేట ములుగు ఆసిఫాబాద్ ఇలా చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది కారణం ఏంటంటే ఈ పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది సో ఇది ఆదివాసీలు గిరిజనులు సాగు చేసుకున్న భూములు పైన హక్కు హక్కుపత్రాలు ఇవ్వకపోవడం అటవీ హక్కుల చట్టం అమలు కాకపోవడం ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఆదివాసీ గిరి గిరిజనులు తిరగబడ్డారు మీకొక్క కానాపూర్లో మాత్రం టీఆర్ఎస్ గెలిచింది కారణం అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా లంబాడీ అభ్యర్థులు పెట్టింది బీజేపీ ఆదివాసీ అభ్యర్థులు పెట్టింది ఆదివాసీలకు లంబాడీలకు మధ్యలో ఉన్న ఘర్షణ రీత్యా ఆదివాసీ ఓటర్లంతా బీజేపీకి ఓటు వేయడం వల్ల ఆడ టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలి టీఆర్ఎస్ గెలిచింది సో ఇది ఒక్క సీటు మినహా మిగతా అత్యధిక సీట్లలో టీఆర్ఎస్ ఓడిపోయి అఫ్కోర్స్ వాళ్ళు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు అందువల్ల టీఆర్ఎస్కు ఉన్న బలహీనమైన లింక్ ఇది తెలంగాణలో టీఆర్ఎస్కు ఉన్న బలహీనమైన లింక్ పైన రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టు కనబడుతున్నాడు సో బలహీనమైన లింక్ ఏంటంటే ఆదివాసీ గిరిజన ప్రాంతాలు బలహీనమైన లింక్ సో ఈ బలహీనమైన లింక్లో కొడితే తప్ప గనక శత్రువును దెబ్బతీయచ్చు అనేది ఒక వ్యూహాత్మకంగా కూడా ఇంద్రవల్లిని ఎంచుకున్నట్టు కనబడుతుంది సో అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్ పంతొమ్మిదిలో తప్పు చేసింది వాస్తవంగా అలా తప్పు చేయడం ద్వారా రెండు ట్రైబల్ సీట్స్లో మీరు మీరు ఎస్పెషల్లీ ఆదిలాబాదు ఈ ఈ ఇక్కడ బీజేపీ గెలవటానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం కాంగ్రెస్ గెలక ఆదివాసీ క్యాండిడేట్ పెట్టి ఉండి ఉంటే వాతావరణం వేరే ఉండేది సో బహుశా ఆ పొరపాటు కూడా ఈసారి చేయకుండా ఆదివాసీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం పట్లన్న అసంతృప్తిని బీజేపీ వైపు పోకుండా కాంగ్రెస్ వైపు రప్పించుకోవాలన్నది కూడా ఒక లక్ష్యంగా కనబడుతుంది అంటే టీఆర్ఎస్కున్న బలహీన లింక్ పైన దెబ్బ కొట్టడం బీజేపీ హుజురాబాదులో బిజీ ఉన్న సమయంలో ఈ గ్యాప్ గతంలో చేసిన పొరపాటును సరిచేసుకొని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన పట్టును పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును సాధించుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేస్తుంది ఇక మూడవది ఏంటంటే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తో దళిత ఓటర్లను ఆకర్షించి ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు ఎందుకంటే దళితులకు మూడెకరాల భూమి ఇలాంటి పథకాలు అమలు చేయలేదు దళితుని ముఖ్యమంత్రి చేయలేదన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో దళిత బంధు కార్యక్రమం ద్వారా ఒక పెద్ద రాజకీయ సమీకరణకు కేసీఆర్ తెరదీశారు సో దీనికి కౌంటర్ మొబిలైజేషన్గా కూడా ఇదే పది లక్షలు మాకు కూడా ఇవ్వండి ఆదివాసీలకు ఎందుకు ఇవ్వకూడదు అనే డిమాండ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఒక రకంగా ప్రొయాక్టివ్ పాలిటిక్స్ అంటే టీ కేసీఆర్ దళిత బంధు ఇచ్చినందుకు వ్యతిరేకించకుండానే ఇతరులకు ఎందుకు ఇవ్వకూడరు అన్నప్పుడు కొన్ని వర్గాల్లో సంతృప్తి ద్వారా రాజకీయంగా లాభం పొందాలనుకునే టీఆర్ఎస్కు ఇదే సంతృప్తిని కాంపిటేటివ్ పాలిటిక్స్లో ఇతర వర్గాల్లో అసంతృప్తిగా మార్చాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యంలాగా కనబడుతుంది అందువల్ల కాంపిటేటివ్ పాలిటిక్స్లో ఒక మొబిలైజేషన్ పాజిటివ్ అయితే దానికి కౌంటర్ మొబిలైజేషన్ నెగిటివ్ అవుతుంది సో ఈ మీకు దేశ రాజకీయాల్లో బీజేపీ చేస్తున్నది కూడా అదే ఆ ప్రతిపక్షాలు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ నుంచి మొదలుకొని తృణమూల్ కాంగ్రెస్ వరకు సో బీహార్లో ఆర్జేడీ నుంచి మొదలుకొని చాలా పార్టీలు ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిపింది చాలా ఏళ్ళు ఈ రాజకీయం నడిచింది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ళు నడిపింది మైనారిటీ ఓటు బ్యాంకులను పెట్టుకొని రాజకీయం చేసింది దీనికి కౌంటర్గా అంటే మైనారిటీలకు సంతుష్టీకరణ రాజకీయాలకు కౌంటర్గా మెజారిటీ ఓటు కన్సాల్టేషన్ మొదలుపెట్టింది అంటే ఒక వర్గాన్ని ఒక రాజకీయ పార్టీ బుజ్జగిస్తే దాన్ని ప్రశ్నించడం కన్నా ఆ రాజకీయ బుజ్జగింపు ఒక కౌంటర్ మొబిలైజేషన్ చేయడం ద్వారా ఎక్కువ అవపడచ్చు బహుశా రేవంత్ రెడ్డి కూడా ఇది ఆలోచించినట్లున్నారు ఈ కాంపిటేటివ్ పొలిటికల్ మొబిలైజేషన్లో దళిత బంధును వ్యతిరేకించడము దళిత బంధులు ప్రశ్నించడం ద్వారా వచ్చే నష్టం ఉంటుంది కనుక దళిత బంధుని ఆస్కారం ఆసరగా తీసుకొని ఇతర సెక్షన్లలో జన పెరిగే అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ఎత్తుగడ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడుతుంది నాలుగవది ఏంటంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిన రేవంత్ రెడ్డి అందరి ఇళ్లకి పోయి కలిసిన ఇప్పటికీ చాలామంది నాయకులు ఎడపగం ఎడమగం పెడమొగంగానే ఉన్నారు రేవంత్ పట్ల మీకు ఈవెన్ ఇంద్రవెల్లి సభ సందర్భంగా కూడా మన రాజకీయం చూశాం ఇంద్రవెల్లి సభలో ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెడ్డి వర్సెస్ ప్రేమ్సాగర్ రావు రాజకీయం ఈవెన్ ఈ ఇంద్రవెల్లి సభ సందర్భం కూడా కనబడ్డది మహేశ్వర్ రెడ్డి ఓపెన్గానే ఇది రెడ్డి కాంగ్రెస్ ఆ ఏ అని ప్రశ్నించడం చూసాం సో ఈ రకమైనటువంటి ధిక్కార స్వరాలు భిన్న స్వరాలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కూర్చొని రోజు వినబడుతుంటే ఈ రాగాలు వీటిని తగ్గించాలి వీటి ఈ ట్యూ దీన్ని తగ్గించి దీన్ని మేనేజ్ చేయాలంటే కూడా తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పొలిటికల్ మొబిలైజేషన్ చేయగలుగుతుంది ఎక్కువ జన సమీకరణ చేయగలుగుతుందని నిరూపించడం ద్వారా తన స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో కన్సాలిడేట్ చేసుకోవచ్చు అన్నది ఒక ఎత్తుగడ సో ఈ ఎత్తుగడకు కూడా ఇంద్రవెల్లి సభ ఉపయోగపడుతుంది